రాష్ట్రంలోని పేరెన్నిక గల ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల. ఈ కళాశాల మెదక్ జిల్లాలోని సరస్వతి నిలయంగా విలసిల్లుతున్న వర్గంలో వెలిసింది. ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి ఉదయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. ఈ కాలేజ్ వచ్చేసి పుల్లార ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది 2008లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది వచ్చేసి శ్రీ సత్యరెడ్డి గారు అని చెప్పేసి మంచి ఇండస్ట్రియలిస్ట్, ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది సార్కి ఇండస్ట్రీస్లో. తర్వాత ఆయనే 2001లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్థాపించినాడు పార్ట్నర్షిప్ తోటి. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ వర్గల్ చుట్టుపక్కల గజ్జల చుట్టుపక్కల విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి, మంచి చదువును కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇది 2008లో స్టార్ట్ చేసినాడు గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ కింద. తర్వాత 2009లో వచ్చేసి పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి 2009లో స్టార్ట్ చేసినారు. ఈ రెండు కాలేజీలలో వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ అయితే కన్నా మీకు ఇక్కడ బీటెక్లో సివిల్, మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంబీఏ కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఎంటెక్ ప్రోగ్రాంలో వచ్చేసి మీకు ఇక్కడ సివిల్లో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది ఉంది, తర్వాత మెకానికల్ అయితే కన్నా మీకు ఏఎంఎస్ ఒకటి ఉంది, తర్వాత ఏఎంఎస్ ఒకటి మెషిన్ డిజైన్ ఒకటి ఉంది, తర్వాత రీసెంట్గా మాకు థర్మల్ ఇంజనీరింగ్ వచ్చింది, తర్వాత ఈసీలో వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ విఎల్ఎస్ఐ ఉందండి మాకు, తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని కొత్తగా మళ్ళీ కోర్సు కూడా వచ్చింది మాకు. సో ఇవి ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా కొత్త కొత్త కోర్సులతోటి కాలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. మౌలిక అవసరాలు అంటే మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత విద్యార్థులకు కూర్చునేదానికి కూడా మంచి ఫర్నిచర్ కానీ అవి అన్నీ బాగానే ఉన్నాయి. హైటెక్ ఆడిటోరియం ఉంది మా దగ్గర, తర్వాత ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలతోటి నిండి ఉంది, తర్వాత మంచి గ్రౌండ్ ఉంది ఇక్కడ మాకు, ఇలా మంచి వాతావరణం ఉంది లేదంటే వాతావరణం, ఎందుకంటే దూరంగా ఉన్నందుకు, అవుట్స్కర్ట్స్లో ఉన్నందుకు ఇది 22 ఎకరాలలో ఉందండి మాది. తర్వాత మాకు 7 బస్సులు సిటీ నుంచి వస్తాయి. సో సిటీ నుంచి ఉన్న విద్యార్థులు కూడా బస్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ద్వారా యూజ్ చేసుకొని కాలేజీలో చేరుతున్నారు చాలామంది. మాకు సిటీ నుంచి కూడా చాలామంది వస్తారు చుట్టుపక్కల కాకుండా. మేము జనరల్గా మా పిల్లల్ని వర్క్షాప్లు కండక్ట్ చేస్తుంటామండి. తర్వాత సెమినార్స్ వచ్చేసి ఒక్కొక్క బ్రాంచ్లలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు వివిధ రంగాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి నెలకోసారి వాళ్ళతోటి సెమినార్లు ఇప్పిస్తుంటాం. వాళ్ళతోటి గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. తర్వాత పిల్లలకు కూడా ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మేము టైప్ పెట్టుకొని డిజిటల్ లైబ్రరీ ద్వారా పిల్లలకు కూడా అప్ టు డేట్ నాలెడ్జ్ వాళ్ళకు అందించడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఇయర్లో మంచి ర్యాంక్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి నగదు పారిశోధన ఇస్తున్నాడు, వాళ్ళకి ఏదైతే వాళ్ళు స్పెషల్ ఫీజులు కట్టాలో అవన్నీ కూడా వేవ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ వేవ్ చేస్తున్నారు. కాబట్టి పేద విద్యార్థులు అంటే ఆయన తప్పకుండా కన్సిడర్ చేసి ఎవ్రీ ఇయర్ 3-4కి మేము ఇస్తున్నాం. చైర్మన్ గారిదే పెద్ద ఇండస్ట్రీ ఉందండి, అది ఫ్రాన్స్ తోటి, తర్వాత ఇటలీతోటి, మన స్పెయిన్ తోటి కూడా వాళ్ళకు ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో చాలా భారీ ఎత్తున వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ అనేవి తయారు చేస్తుంటారు. పార్టికల్ అదే మెకానికల్, ఈసీ పిల్లల్ని వారానికి ఒకసారి మా బస్సులతోటే పంపించి, మా బస్సులోనే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఆ ప్రెమిసెస్ పంపించి అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. క్యాంపస్ ఏంటంటే మాకు ప్లేస్మెంట్ అని చెప్పేసి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్ గారు అని ఉన్నారు, ఆయనతో మేము ఒక ప్లేస్మెంట్ సెల్ క్రియేట్ చేసేసి పిల్లలకంతా కూడా ఈ ఇంటర్వ్యూలు ఏ విధంగా ఫేస్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వాళ్ళకు రెగ్యులర్గా ఒక 1 అవర్ కాలేజ్ అయిన తర్వాత స్పెషల్ క్లాస్ పెట్టి వాళ్ళకు ఫైనల్ ఇయర్, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు బాగా ట్రైన్అప్ చేస్తున్నామండి. సో మా దగ్గర క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ వస్తుంది, హెచ్సిఎల్ వస్తుంది, తర్వాత జెన్ప్యాక్, తర్వాత వచ్చేసి రకరకాల కంపెనీలు వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ కూడా వచ్చిపోయినారు ఒకసారి. సో పిల్లలు కూడా బాగానే వస్తున్నారు. తర్వాత మాకు మోర్ ఓవర్ ఏమంటే పిల్లలు ఇక్కడ నుంచి విదేశాలకు కూడా వెళ్తున్నారు చాలామంది, అంటే అక్కడ వాళ్ళు క్వాలిఫై అయ్యి మంచి కాలేజెస్, మంచి యూనివర్సిటీలో వాళ్ళకు ఎంఎస్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. తర్వాత డిఫెన్స్లలో కూడా వెళ్తున్నారు పిల్లలు, తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారు చాలామంది. మా దాంట్లో నుంచి చాలామంది అసెంచర్, తర్వాత వచ్చేసి గూగుల్, తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ, తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీలలో 25% దాకా ప్లేస్మెంట్ అయినారండి.
చాలామందికి వచ్చినాయి జాబ్స్ దాంట్లో ఉన్నారు. తర్వాత మా గ్రూప్లో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అని 2007లో నుంచి స్టార్ట్ అయిందండి. 2007లో స్టార్ట్ అయింది, దిండిగల్ ఏరియా దిండిగల్ దగ్గర ఉంది. అదే క్యాంపస్లో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని ఎంబీఏ ఎంసీఏ కళాశాల కూడా 2008లో స్టార్ట్ చేశారు. ఈ రెండు కూడా స్టిల్ రన్నింగ్ అండి. మాకు పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఫార్మాడి పెట్టారు, డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. సో ఇప్పుడు చాలా మంచి కోర్సులు ఉన్నాయి అక్కడ ఫార్మసీలో. టాప్ జేఎన్టీయు పరిధిలో మాది టాప్ 10 కాలేజెస్లో ఒకటి. రిజల్ట్స్ పరంగా ఫార్మసీలో 80-90% దాకా వస్తుందండి. తర్వాత మాకు పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో అయితే వరుసగా 3 ఇయర్స్ 100% రిజల్ట్స్ అయితే పాస్ అయినారు పిల్లలు. ఎవ్రీ ఇయర్ మాది స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది రెండు క్యాంపస్లలో కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా స్ట్రెంత్ దాదాపు ఎవ్రీ ఇయర్ మాకు 10-15% ఇంక్రీజ్లోనే ఉంది. కాలేజీ అభివృద్ధి పరంగా ఏమంటే ఇప్పుడు ప్లేస్మెంట్లు అనే దాని మీద బాగా స్ట్రెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలామంది విద్యార్థులు వస్తున్నారు. సో ఆ విద్యార్థులు తగిన విధంగా మంచి హై ఎక్విప్డ్ ల్యాబ్స్ కానీ తర్వాత హై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని కానీ ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు మేము పెట్టిన పర్పస్ అనేది విజయవంతమైంది అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గజ్జేలు పరిసర ప్రాంతాల నుంచే 75% స్టూడెంట్స్ వస్తున్నారండి. గజ్జేలు, ప్రజ్ఞాపూర్, తర్వాత వచ్చేసి సిద్దిపేట, ఇక్కడ నుంచే చాలామంది ఉన్నారు మా దాంట్లో. మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత ఐ క్యాంపు, తర్వాత ఫ్రీ మెడిసిన్ ప్రోగ్రామ్స్, తర్వాత వచ్చేసి విలేజ్లలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, పరిశుభ్ర కార్యక్రమాలు. తర్వాత ఈ ఏమైనా ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు మా తరపు నుంచి కూడా మేము ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. కళాశాలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? మేము మొత్తం 7 ఏరియాస్ నుంచి సిటీ నుంచి వస్తాయండి. ఒకటి తుప్రా నుంచి ఒక బస్సు వస్తుంది వయా గజ్వేల్ అట్లా, తర్వాత ఈసీఎల్ నుంచి ఒకటి వస్తుంది, తర్వాత కోటి నుంచి ఒకటి వస్తుంది, జేఎన్టీ నుంచి ఒకటి వస్తుంది, తర్వాత బాలనార్ ఏరియా నుంచి ఒకటి కవర్ అవుతుంది, తర్వాత ఇక్కడ సుచిత్ర నుంచి కూడా కవర్ అవుతుంది. అంటే అన్ని మనకి ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెట్టాం. కాబట్టి ట్రాన్స్పోర్ట్లో మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాదు. ట్రాన్స్పోర్ట్ బాగుంది కాబట్టి సిటీ నుంచి కూడా పిల్లలు ఇక్కడికి ఎక్కువ జాయిన్ అవుతున్నారు. మామూలుగా ఈ పీజీ కోర్సెస్ అంటే ఎంటెక్ కోర్సులలో చాలా మటుకు 75% సిటీ నుంచే వస్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఉన్నందుకే సెకండ్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ అనేది వస్తున్నాయి. సెకండ్ ఇయర్ కూడా అడ్మిషన్స్ చాలా బాగుంది. వాళ్ళకి మంచి నాణ్యత గల చదువుని చెప్పిస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించి వాళ్ళు మంచి ఉద్యోగాలలో స్థిరపడేదానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళకి అందిస్తుందని భావిస్తుంది. చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఉన్నారు, దాని ప్రాముఖ్యత గురించి వివరించండి. మైసెల్ఫ్ ఎం రేణుబాబు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏంటంటే నవ్ డేస్ వీఆర్ సీయింగ్ దట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ చూస్తున్నాం. శాటిలైట్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అప్ ఆన్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ చేస్తే మనం ఎలక్ట్రానిక్స్లో జాబ్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్గా మనం చూస్తున్నాం డిఆర్డిఓ, డిఆర్డిఏ, డిఎల్ఆర్ఎల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్, ఇవన్నీ ఈసీకి సంబంధించినాయండి. ఈ ఈసీ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ జాబ్లో కూడా సెటిల్ కావచ్చు. చాలా బాగుంటుంది ఈసీ డిపార్ట్మెంట్. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇటు లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఈ దీంట్లో కూడా మా పిల్లలు ప్లేస్మెంట్స్ అవుతున్నారు బిఎస్ఎన్ఎల్లో కూడా. ఎందుకంటే టోటల్గా ఎలక్ట్రానిక్స్ మనం చూస్తున్నాం, లైట్, ఫ్యాన్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అప్ ఆన్ ద ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ ఈ ఈసీ బ్రాంచ్ తీసుకోవటం వల్ల మనం ఈజీగా పిల్లలు సెటిల్ అవుతారు లైఫ్లో.
చెప్పండి మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా పనిచేస్తున్నారో దాని ప్రాముఖ్యత గురించి వివరించండి. Myself Ashoka Ditti, I am the HOD of Computer Science Department. We have a different technical languages subjects like OOPs, databases, network security, plenty of applications nowadays. JNTU renewal chases courses anni kotta kotta ga vachina applications market lo JNTU tanko kaliga system lo pettundi. So we have a plenty of applications so that easily you can gain the job according to new technology. So we have a placement section also, plenty of placements are there, IBM, Accenture, like that. So lab facility also very good, and different lining systems, Linux, OOPs, data mining, all these are the applications, labs will be, excellent facility will be available, and M.Tech with the experienced faculty, we have our assets. చోటుగా ఉన్నారు దాని ప్రాముఖ్యత గురించి వివరించండి. హలో ఎవ్రీబడి, ఐఎమ్ ద సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో ద సివిల్ డిపార్ట్మెంట్ ఈజ్ ద మెయిన్ కోర్ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ టోటల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఇన్ అవర్ కాలేజ్ వీ హ్యావ్ ద ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ల్యాబ్స్, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు అవర్ స్టూడెంట్స్. లైక్ ఇన్ ద సర్వేయింగ్ ల్యాబ్ వీ ఆర్ గోయింగ్ టు బి టేక్ దెమ్ టు ద లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్, లైక్ వేర్ ఈస్ ద రోడ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఆర్ మెట్రో వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ దేర్ వీ ఆర్ గోయింగ్ టు బి టేక్ ద స్టూడెంట్స్ అండ్ వీ ఆర్ ప్రాక్టికల్లీ షోయింగ్ హౌ ద కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు బి డన్. లైక్ దిస్ వీ హ్యావ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఫర్ ద సివిల్ స్టూడెంట్స్ ఆల్సో. లైక్ వీ ఆర్ ఆఫరింగ్ ద సో మెనీ ఆఫర్స్ ఫర్ ద మెట్రో, లైక్ ఎలాంటి సో మెనీ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్. నిష్ణాతులైన అధ్యాపకుల చేత విద్యా బోధన చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు ఈ కళాశాల యాజమాన్యం. ఈ కళాశాల చైర్మన్గా ప్రముఖ విద్యావేత్త శ్రీ సత్యరెడ్డి గారు ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో ఈ కళాశాల ప్రగతి పదంలో దూసుకుపోతున్నది, పలువురు చేత ప్రశంసలు కూడా అందుకున్నది. సువిశాల పైన ప్రాంగణం, విశాలమైన తరగతి గదులు, ఆధునికమైన ల్యాబొరేటరీస్, నిష్ణాతులైన అధ్యాపకులు తోటి సరస్వతి నిలయంగా విలసిల్లుతున్నది ఈ కళాశాల. కెమెరామెన్ మధుతో జగాల్ రెడ్డి, ఆప్కా టీవీ, హైదరాబాద్.